పోలీస్ తప్ప. మరి అంత దారుణం కొడతారేంట? నీ పేరేంట్రా? ఆగండి సార్, వీడు పులిహోర ఎక్కువ తింటాడు అందుకే పిలుస్తాం సార్. నీ పేరే? నీ పేరేంట్రా? నీ పేరేంటే? నీ అమ్మ పేరేంటే? నీ నాన్న పేరేంటే? నా పేరు కూడా వాడు మోగోడు సార్. ముందే చెప్పొచ్చుగా, నీ పేరేంట్రా? బ్లేడ్ గణేష్ సార్. బ్లేడ్ గణేష్? పుష్పలత, పుష్పవతి అయితే ఏంటి, కాకపోతే ఏంటి? దాని గురించి ఊరంతా పోస్టర్లు అతికించి ఇంత పబ్లిసిటీ చేయాలా? ఊరుగోండి సార్, ఐదేళ్ళకి ఒకసారి వచ్చి ఎమ్మెల్యేలకు పోస్టులు వేస్తారు, ఎంపీలకు పోస్టులు వేస్తారు. మా పుష్పికి పోస్టర్ ఎందుకు వేయకూడదు సార్? వేయకూడదు. ఎందుకు వేయకూడదు సార్? వేయకూడదు. ఎందుకు సార్? ఎందుకంటే అది నా కూతురు. ఏంట్రా, అప్పుడే స్కూల్కి వచ్చావా? అప్పుడే నువ్వు గెలకెళ్ళి వచ్చావా? మళ్ళీ మొదలు పెట్టావా? వాడితో ఎందుకు రా గొడవ? వీడు అసలు తమ్ముళ్ళ బిహేవ్ చేస్తున్నాడా? చూసావా, ఇలాంటి ఆడ మీద ప్రేమ ఎలా వస్తుందమ్మా? ఇప్పుడు కాదురా, టయర్డ్ అయ్యాను, తినొచ్చి కొడతా. ఏంటి అప్పుడే వచ్చేసాడు వీడు? ఎందుకేంటండి, వాడు ఇంటికి పెద్ద కొడుకు. పెద్ద కొడుకు అయితే పెద్ద కొమ్ములు మలిచాయా? ఆ మాట్లాడారు సిగ్గులేదు. ఎప్పుడు చూసినా వైన్ షాపులు, పిట్టగాళ్లు, లేకపోతే పోలీస్ స్టేషన్లు. విన్నావమ్మా, అందుకే ఇంటికి రానని చెప్పాను. మరి ఎందుకు వచ్చినట్టు? ఎడైనా వెళ్తే మీరు ఫీల్ అవుతారని. ఇక్కడ ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరు లేరు. రే, కన్న కడుపుని అమ్మ తీసుకొచ్చింది. మా కడుపు నువ్వే నింపక్కర్లా, నీ కడుపు నింపుకోవడానికి ఒక ఉద్యోగం చేస్తే చాలు. ఒకళ్ళ కింద పని చేయడం నా వల్ల కాదు. రే, నువ్వేం మాట్లాడద్రా. మాట్లాడివే, ఉద్యోగం కాకుండా మరేం చేస్తాడు కనుక్కో. బిజినెస్ చేస్తా, లక్ష రూపాయలు ఇవ్వండి అని 6 నెలలు చెడుతున్నా, ఇచ్చారా? ఏంట్రా బిజినెస్? బిజినెస్ గురించి నీకేం తెలుసు? మాకు తెలుసు, బిజినెస్ అంటే వ్యాపారం. తిరు, ఊరుకోరా. ఊరుకో అమ్మా, నువ్వు చేసే రియల్ ఎస్టేట్ బిజినెస్ నేను చేస్తా. ఏసావు, ఇప్పటికే ఓ విధం నమ్మి 20 లక్షలు ల్యాండ్ మీద పెట్టి లాక్కోలేక పీక్కోలేక నరకం అనుభవిస్తున్నా. ఆ 10 లక్షలు నాకు ఇచ్చుంటే ఈ పాటి స్వర్గం స్వర్గం అనుభవించే వాళ్ళం. అబ్బో, ఏ రూట్లో బాబు? నువ్వు మోసపోయినట్టు మోసపోవడానికి నేనేమంత అమాయకుని కాదు. ఏమ్మా, నేనేమన్నా అప్పు చేస్తామన్నా? బ్యాంక్ లో ఉన్న 4 లక్షల్లో లక్ష్యమన్నాను, అంతేగా? నీ మొహాన్ని కట్టి కుటుంబంతో సహా వీధిలో పడమంటారా? ఎవరినో నమ్మి 25 లక్షలు ఇచ్చారు, కన్న కొడుకు నమ్మి 1 లక్ష ఇవ్వలేరా? నువ్వు ఇలాంటి వ్యవహారకమైన ఎన్ని చేసినా వీడికి 100 రూపాయలు కాదు, 100 రూపాయలు కూడా ఇవ్వను. ఇవ్వవా? ఇవ్వను. అయితే నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉంటానంటే ఇంట్లో ఉంటాను వీలేదు. పోరా, పోతా. బయట నా కొడుకు చెప్పడానికి వీలేదు. మీరు కూడా నా తండ్రిని ఎక్కడా చెప్పద్దు. ఏంటండి మీరు, వాడు ఏం తినకుండా వెళ్ళిపోతున్నాడు. వాడా, వారం రోజులు సరిపడా లాగించే ఉంటాడు, ఫేస్ అలా పెట్టాడంతే. అది కాదండి, లెక్కలు బుక్కులు దోశలో కాదు. ఇప్పుడు కాదురా, నేను వెళ్ళిపోయాక నా వాల్యూ ఏంటో అందరికి తెలుస్తుంది. ఏమిటా నీ వాల్యూ? నిన్ను పెంచడం కన్నా ఒక గేదెని పెంచితే ఎంత లాభమో తెలుసా? పాలు, వెన్న, నెయ్యి, ఆఖరికి దాని పేర కూడా అమ్ముకోవచ్చు. ఛా, గేదెని పెంచడం అంత ఈజీ ఏం కాదు. నిన్ను పెంచడం కంటే అదే బెటర్. అలాగా? ఏంట్రా ఇది కనపడటం లేదా? గేదె తెలుస్తూనే ఉంది, ఎందుకు తీసుకొచ్చావు? నువ్వేగా అన్నావు నన్ను పోషించడం కంటే దీన్ని పెంచుకుంటే లాభమని. 2 రోజులు పోషించు, చూద్దాం. ఇప్పుడు కూడా అదే అంటున్నాను రా, దీన్ని పెంచడం కంటే దాన్ని పెంచడం లాభం. వస్తా. రావద్దు, వెళ్ళు. వెళ్ళనివే, వెళ్తే గానీ మన విలువ ఏంటి వాడికి తెలీదు. నువ్వు పదా చూసా, నీ లైఫ్ లో ఎప్పుడైనా లైఫ్ బాయ్ సోపుతో సాయం చేసావా? ఎంత బాగా చూసుకుంటున్నాను నేను. వెళ్ళి క్లీన్ చేయని, బాగా నేను లాగించాయి లాగించాయి. మా అమ్మ కాదు, మా తల్లి కాదు, వాళ్ళు అబ్బా ఇంత శుభ్రం చేశాను, మళ్ళీ కప్పు చేసుకున్నావా? అయ్యో, నా లైఫ్ లో ఇంత సేవ ఎవరికి చేయలేదే, ఫస్ట్ టైమ్. నేను పెంచడం ఇంత కష్టమా? కొంచెం క్లీన్ చేయని, అసలు చేసాం మళ్ళీ ఏదో పేడ. అయ్యో, మొత్తం కూలిపోయింది బాబోయ్. నా మీద వచ్చి వస్తావా? నీ బుద్ధి పోలిచ్చావు కదే, చెప్పేస్తా, నరికేస్తా. హలో, బ్లూ క్రాస్. నన్ను నాన్న దెబ్బలు పెడితే ఓ దెబ్బ కొట్టాను అనుకుని తీసుకొచ్చి లాకప్లో పెడతారా? అబ్బో, చూసావా నాన్న, చిన్నప్పటి నుంచి నన్ను ఎన్నిసార్లు తిట్టినా కొట్టినా ఒక్కసారైనా ఎదురు చెప్పానా? ఆఫ్టర్ ఆల్, గేదె స్టేషన్ దాకా తీసుకొచ్చింది, అందుకే కొడుకు కొడుకే, గేదె గేదె. ఇలాంటి కొడుకుని కంటే పోలీస్ స్టేషన్ గేట్ రా, ఏకంగా నరకానికే పోతా.
రా బిల్లు కట్టడం రావేమని భయపడ్డాను రా. తగండిరా. అలా ఉన్నావేరా? ఏం లేదురా, బిజినెస్ కి డబ్బు అడిగాను, నాన్న ఇవ్వమంటున్నాడు. మీ నాన్న పర్లేదు, మా నాన్న అసలు బస్సుకే డబ్బులు ఇవ్వట్లేదురా. వీడొకడ ఎప్పుడు మెసేజ్లు, నాకు నాన్నే లేడు హ్యాపీ. ఈ ఫాదర్స్ ఎందుకు ఇలా ఉంటారు? ఫాదర్స్ అందరూ గాడ్ ఫాదర్స్ అనుకుంటారు, కానీ వాళ్ళందరూ బ్యాడ్ ఫాదర్స్. హలో హలో హలో, ఏమంటాడు? ఆడికి మాటలు రావు, ఇంగ్లీష్ లో బాగున్నారా అని అడుగుతున్నాడు. ఐఎమ్ రోషన్, సాఫ్ట్వేర్ ఫ్రమ్ హైటెక్ సిటీ. ఇఫ్ యూ డోంట్ మైండ్, కెన్ ఐ టేక్ వన్ సీక్రెట్? వదరా. ఇఫ్ యూ కెన్. కొలరా స్మార్ట్ గా ఉన్నాడు, సాఫ్ట్వేర్ అన్నాడు. ఇగో అగ్బెట్టి పక్కన తీసుకుంటాను. ఏ బ్రాండ్ ఇది? ఓ విస్కీ, గుడ్ ఫర్ హెల్త్. కంటిన్యూ. మీ అమ్మ మాట్లాడే మీ నాన్న వింటలేదా? ఈ నాన్నలందరూ ఒకటే, మమ్మీల్ని డమ్మిల్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. హలో హలో, ఐఎమ్ రేషన్, హైటెక్. సిగరెట్ కావాలా? మీ పేరు? తిరుపతి. అబ్బా తిరుపతి, వెరీ పవర్ఫుల్ గైడ్, నైస్ హెయిర్ స్టైల్, బాగుంది. ఇఫ్ యూ డోంట్ మైండ్, కొంచెం థమ్స్ అప్. ఇవ్వు కొంచెం, ఇఫ్ యూ కెన్. ఆపని కాదు, పోయమని. ఓకే, నేను చెప్తే ఆపని. అబ్బా మీరేం డిస్టర్బ్ అవుతలేదు కదా. థ్యాంక్ యూ, నైస్ డే, గుడ్ ఫర్ హెల్త్, రైట్. ఎందుకురా అనుకున్నది, ఏదో జరగట్లేదు. జీవితం మీద విరక్తి పుడుతుంది. జీవితం మీద ఎవరి మీద రక్తి పెంచుకోవాలి, కానీ విరక్తి పెంచుకోకూడదు. 1947 డేన్ డెపోలియన్ హోడెల్ చెప్పాడు. ఐఎమ్ రష్యన్ ఫ్రమ్ హైటెక్ సిటీ. ఇప్పటికి 3 సార్లు చెప్పావా? ఏం మెమ్మోరీగా నీకు నల్ల రాజా. మీరేమనుకోనంటే ఏం కావాలి? సిగరెట్ లో గుళ్ళరంగ ఉంటే ఉంటేనే కొంచెం మందు మొత్తం తీసుకెళ్ళు. మీ సరిపోద్ది 5 గురికి. మీరే ఫీల్ అయితే మన మీద ఎవరికి ప్రేమ లేదురా. ఇంట్లో అడిగితే డబ్బు ఇవ్వరు, బ్యాంకు వెళ్తే లోన్ ఇవ్వరు. బ్యాంక్ ఏంట్రా మనకు లోన్ ఇచ్చేది? మనమే బ్యాంకు లోన్ ఇచ్చే రేంజ్ వెళ్తాం, మనం ఎక్కడికో వెళ్ళిపోతారు. అవును, మీరందరూ ఎక్కడికో వెళ్ళిపోతారు. రోషన్ హైటెక్ సిటీ. ఏం కావాలి నీకు? చిప్స్, పఫ్స్, ఇంకా ఎక్కువైనట్టుంది. ఆటో పిలిపించమంటారా? ఎందుకు ఆటో? మీరు ఎవరైనా ఒక 500 ఇచ్చేస్తే నాకు ఆటో. ఆటో అంటే జేబులో పైసలు లేకుండా బార్కు వచ్చేసావా? నేను ఎప్పుడు అంటే, మరి హైటెక్ సిటీ అన్నావు? ఎప్పుడు అంటున్నాను, హైటెక్ సిటీ ఉందా? దాన్ని ఎదుర్కొంటే బస్ స్టాప్ ఉందా? అక్కడ ఫుల్ టైట్ పై పడుకుంటాను. మరి కంప్యూటర్ ఇంజిన్ అన్నావు కదరా, కంప్యూటర్ అంటే జగమంత కుటుంబం మాదే, ఏకాకి జీవితం. 8 పక్కన 1 81. ఇంటి నంబర్ మార్చేస్తే వేరే ఇంటికి వెళ్తా అనుకున్నారా? అది తప్పు. ఆహా, ఎంటర్ ది డ్రాగన్. అమ్మా పొట్టి చంద్రమోహన్ నిద్రపోయాడా? టైం ఎంత అయిందిరా? ఇది అడగడానికేనా ఇప్పటి వరకు మేల్కొని ఉన్నావు? బాటిల్ సైజ్ లేవు, నామే కంప్లైంట్. తెలుగులో సగం కూడా లేదు నీకు. ఏడ్చాడు వాడిని నా వయసుకు రాని, వాడికి అసలు బుర్రే ఉండదు. నీకు ఆ దిగులే అక్కర్లేదు, నీ వయసు వచ్చేదానికి వాడు కలెక్టర్ అవుతాడు. అసలు బిల్ కలెక్టర్ కూడా అవడు. వీడెప్పుడు బాగుపడతాడే,
నేను అడిగిన లక్ష ఇచ్చుంటే ఎప్పుడో నా కాలం మీద నువ్వు నిలబడుండేవా. నువ్వు నేల మీద సరిగ్గా నిలబడు. ఏంట్రా ఇలా తయారయ్యావు? ఏం చేయనమ్మా, డబ్బులు ఏమైనా బాతో తాగాను, తాగాక బైక్ పోయింది. బైక్ పోయిందా? అందుకేగా నడిసొచ్చాను. ఆయన వద్దన్నా వినకుండా నా గాజులు అమ్మి నీకు బైక్ కొనిచ్చాను కదరా. నువ్వేం ఫీల్ అవ్వమ్మా, నేను సంపాదించాగా గాజులేంటి, బంగారం కొట్టే పెట్టిస్తాను. ముందు బైక్ ఎక్కడ తగ్గ పెట్టావు చెప్పు. బండి పోయిందంటే నమ్మరంటే తగ్గితే వినాలి. చేతి గందులు కొడుకొని చేసేసుకోకుండా వదిలేస్తున్నా. ముందు బండి పోరా.